అందరికీ నమస్కారం వెల్కమ్ టు దానల్ నేను మీ సుధాగంటి గతంతో పోలిస్తే హార్రర్ సినిమాలకి ఆదరణ ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది ప్రేక్షకులు భయపడుతూ ఎంజాయ్ చేయడానికి బాగా ఇష్టపడుతున్నారు అందుకే హార్రర్ బెస్ట్ మూవీస్ అయితే ఘన విజయం సాధిస్తున్నాయి కొంతమంది ప్రముఖ హీరోయిన్లు కూడా ఈ తరహా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన దేశముదురు ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఈ సినిమా ద్వారానే హీరోయిన్గా పరిచయమైంది హన్సిక మోట్వాణి ఈ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో తను అందచందాలతో అలరించింది ఇప్పుడు తమిళ సినిమాల్లో ఎక్కువగా చూసుకుంటే కోలీవుడ్లో బాగా బిజీ అయిపోయింది ఇంకా కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్లో కూడా చేస్తోంది ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా గార్డియన్ గార్డియన్ ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రం సబరి గురు సర్వణ్ దర్శకత్వంలో పూర్తి హారర్ మూవీగా గార్డియన్ రూపొందుతోంది రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ఈ సినిమాలో హన్సికాకి ఒక డిఫరెంట్ రోల్ ఉంది అండ్ దాన్ని కూడా డిఫరెంట్ గా చూపిస్తున్నారు దర్శకులు తాజాగా ఈ సినిమా టీజర్ అయితే విడుదలైంది అండ్ అలాగే ఈ టీజర్ లో చాలా చాలా ఎక్కువ అంచనాలు పెరిగాయి టీజర్ చూసిన తర్వాత హారర్ సినిమాలు ఏ భాషలో తీసినా ఆకట్టుకుంటాయని గతంలో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి ఈ సినిమా టీజర్ కోలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ సేతుపతి విడుదల చేశాడు అండ్ ఈ సినిమాలో హన్సిక ఒక సాధారణ అమ్మాయిగా నటించింది ఎవరు ఊహించిన విధంగా ఆమెని ఒక ఆత్మ పీడిస్తూ ఉంటుంది దాంతో దయ్యంగా మారిన హన్సిక ఏం చేస్తుంది అనేది చిత్ర కథాంశం ప్రముఖ దర్శకుడు విజయ్ చందర్ ఈ సినిమాని అయితే నిర్మించడం జరుగుతోంది శామ్ సంగీతాన్ని అందిస్తున్నారు మరి సినిమా ఎలా ఉంటుందో మనమైతే వేచి చూడాల్సిందే అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుందంట మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం